కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లె పంచాయతీ గోపులాపురం గ్రామానికి చెందిన 50 కుటుంబాలు వైకాపా నుంచి తెదేపా పార్టీలో నేడు మాజీ శాసనసభ్యులు వరదరాజుల రెడ్డి పుట్టా సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. పెద్ద ఎత్తున హాజరైనటువంటి వర్గానికి కూడా కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు పుట్టా సుధాకర్ యాదవ్. ముఖ్య అతిథులుగా ప్రొద్దుటూరు తెదేపా అభ్యర్థి నంద్యాల వరద రాజుల రెడ్డి, ప్రొద్దుటూరు సీనియర్ తెదేపా నాయకులు రాఘవరెడ్డి, మాజీ ఎంపీపీ గురివిరెడ్డి, మైదుకూరు జనసేన నాయకులు మల్హోత్రా హాజరయ్యారు. అనంతరం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి తెదేపా మినీ మేనిఫెస్టో నందుగల పథకాలు ప్రజలకు వివరించారు పుట్టా సుధాకర్ యాదవ్. మండల అధ్యక్షులు బోరెడ్డి వెంకట రమణారెడ్డి, పెద్ద ఎత్తున తెదేపా జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మూడు సార్లు సర్పంచ్ గా కలిసి, ఒకసారి ఎంపీపీగా పనిచేసి, గ్రామానికి ఎంతో సేవలు చేసి ఉత్తమ గ్రామంగా అవార్డు తీసుకొచ్చినటువంటి